హలో ఫ్రెండ్స్, వల్లరీ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు మనం రవ్వ దోశని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి. సగం కప్పు మైదాపిండిని, సగం కప్పు బియ్యం పిండిని తీసుకోండి. 2 స్పూన్లు పచ్చిమిర్చి తరుగు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు క్యారెట్ తురుము, కొంచెం కరివేపాకు తీసుకోండి. కొంచెం అల్లం ముక్క తీసుకుని చెక్కు తీసి సన్నగా ముక్కలు తరిగి ఉంచండి. 1 గిన్నెలో 1 గ్లాసు నీళ్లు పోసి అందులో 1/2 స్పూను ఉప్పు వేయండి, లేదా మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అందులోనే బొంబాయి రవ్వ, మైదాపిండి, బియ్యపిండి వేసి ఉండలు లేకుండా కలపండి. మళ్ళీ అందులోనే పట్టినన్ని నీళ్లు వేసి గరిట జారుగా కలపండి. అందులోనే క్యారెట్ తురుము, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు అన్నీ వేసి బాగా కలపండి. ఈ విధంగా పలుచగా కలిపిన తర్వాత 1/2 గంట పాటు అలాగే ఉంచండి. పెనం పెట్టి కాగిన తర్వాత నీళ్లు చల్లండి. ఈ విధంగా పలుచగా దోశను పోయండి. చుట్టూ 1 స్పూన్ ఆయిల్ వేసి ఎర్రగా ఫ్రై చేయండి. ఒకవైపు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత 2వ వైపుకి తిప్పండి. అటువైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసి ఎర్రగా ఫ్రై చేసి తీయండి. ఈ దోశని ఉల్లిపాయలతో కూడా పోసుకోవచ్చు. పెనం మీద ఉల్లిపాయ ముక్కలు వేయండి. దాని మీద పిండితోటి దోశను పోయండి. ఈ విధంగా పోస్తే ఉల్లిపాయలన్నీ చక్కగా ఫ్రై అయ్యి దోశ విరగకుండా వస్తుంది. ఒక స్పూన్ ఆయిల్ వేసి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత 2వ వైపుకి తిప్పండి. అటువైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసి కొంచెంసేపు ఫ్రై చేయండి. దోశ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత చట్నీతోటి వేడివేడిగా సర్వ్ చేసుకోండి.